గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. నాగార్జున సాగర్లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అర్ధాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇది దుబ్బాకకు పూర్తి విరుద్ధంగా ఉన్న అసెంబ్లీ స్థానం. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫేవరెట్గా దిగబోతుంది. అయితే దుబ్బాక గ్రేటర్లో ఇక్కడ బీజేపీ తన ప్రభంజనం చూపిస్తుందా అనేది చూడాలి. సామాన్య పార్టీగా తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు అసామాన్య పార్టీగా మారిపోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కొట్టేసి ఇప్పుడు అధికార ప్రభుత్వాన్ని కూలదోసి తాను అధికారంలోకి రావాలని చూస్తుంది. అందుకే కేసీఆర్ మీద వ్యతిరేకత కూడా అనుకూలిస్తుంది. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణ ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో కేసీఆర్కి ప్రజలు దుబ్బాక రూపంలో చిన్న జలకిచ్చారు. అయితే ఆ జలకు కూడా కేసీఆర్కి సరిపోదని గ్రేటర్లో పార్టీని ఓడించినంత పనిచేశారు. ఇప్పుడు సాగర తీరాన ఇలాంటి పరిస్థితి వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గెలుపుతో తెలంగాణలో ఎదురు లేకుండా చూసుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడ త్రిపుర పన్నిన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయినా సరే ఇప్పటి నుంచి గ్రామ గ్రామాన పార్టీని విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే కొందరు సంఘ సేవకులను ఎంపిక చేసి వారిని తెలంగాణకు పంపే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరంతా తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉంటూ అక్కడ పార్టీని పటిష్టం చేయనున్నారు. త్రిపురలో ఇదే తరహా వ్యూహంతో బీజేపీ వెళ్ళి అక్కడ విజయం సాధించింది. అందుకే తెలంగాణలోనూ త్రిపుర ఫార్ములాతో వెళ్ళాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే కొందరు ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు తెలంగాణకు వచ్చినట్లు చెబుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.